హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక కృష్ణ ఉదయాన్నే ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. ఎందుకు అలా చేశాడో నిలదీయాలని డిసైడ్ అవుతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రెండవ రోజు ఉదయాన్నే రాశి దమయంతి ఇద్దరు లీలావతి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటారు, మీరు ఎంత మోసగాళ్ళో ఇప్పుడు అందరికీ తెలిసింది, మీరు ఎలాంటి వాళ్ళో తెలిసినా ఇంకా ఎందుకో అలా పొగరగా పెడతారు మొహాలు, ఇంతవరకు అయితే మీరు ఏ తప్పు చేయలేదు అని అందరూ అనుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిపోయారు. ఓ, ఇలా అన్ని తప్పులు చేసి సంపాదించిన సంపాదన కదా ఇలాంటి పాపిష్టి సొమ్మంటే అసలు మాకు ఆశ లేదు, కానీ నా కూతురికి రావాల్సిన వాట మాత్రం మాకు వచ్చే తీరాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటే ఇంతకు మించి ఇంకేం జరుగుతుంది? చూసారా, మహేశ్వరీదేవి గారు ఎంతో బడాయిపోయారు, కానీ ఇప్పుడు బయటకి రాలేకపోతున్నారు, మొహం కూడా బయటకి చూపించలేకపోతున్నారు. కొడుకు ఎన్ని తప్పులు చేశాడు, తనేమో అడ్డమైన తప్పులు చేసి సంపాదించి ఇంట్లో ఇస్తుంటే మీరేమో ఇలా టింగురంగా అంటూ చాలా బడాయిలు పోతున్నారు కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటుంది దమయంతి. ఇంకా లీలావతి, దమయంతి ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి అని అంటుంది. పళ్ళు నాకు మీరు రాలగొట్టడం కాదు, రేపు మీ కుటుంబం పరువు నడి బజారుకి వెళ్తుంది, అప్పుడు జనాలే మీకు రాళ్ళ దెబ్బలు కొడతారు, చెప్పులతో చెప్పుల దండ వేస్తారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చే వరకు మీ కుటుంబాన్ని వదలరు. అయినా మీ ఆస్తులన్నీ అమ్ముకున్నా కూడా అవతలి వాళ్ళకి కట్టడానికే సరిపోతాయి, కానీ ఏమీ మిగలదు. అలా అని ఊరుకుంటాననుకుంటున్నారా? చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? ముక్కు పిండి మరీ మాకు రావాల్సిన వాట మేము దక్కించుకుంటాము అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు లీలావతి వాళ్ళ హస్బెండ్ ఇలా అంటారు, దమయంతి అసలు నీకేం తెలుసా నేను మాట్లాడుతున్నావు? మీకు వాట రావడమేంటి? నిజానికి ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా మనో సంపాదించిన కష్టార్జితం, ఇందులో మాకే ఎలాంటి వాటా లేదు. అలాంటి నా కొడుకుకి, నా కొడుకు భార్యవైన నీకు వాటాలు వస్తాయని ఎలా అనుకుంటున్నావు? అయినా నీకు విషయం తెలుసో లేదో, నా కొడుకుని నాకు తెగతెంపులు చేసేసుకున్నాను, నా కొడుక్కి రావాల్సిన ఆస్తిని వాడికి రాసి పారేశాను. ఏదైనా అడగాలనుకుంటే వెళ్ళి వాడు మీరు తేల్చుకోండి, అంతేకాని ఇంకోసారి మా ఇంటికి గడప ఎక్కితే మర్యాదగా ఉండదు. మీరు మా మీద కేసు పెట్టడం కాదు, మీ తల్లి కూతుళ్ళ మీద మేమే కేసు పెడతాము. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు మా ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారని మేం కేసు పెడతాము అని చెప్పి అంటాడు. ఇంకా తరువాత కృష్ణ కూడా ఇలా అంటుంది, చిచ్చి అసలు మీరు మనుషులేనా? రాబందులు గ్రద్దలు కూడా ఇలా ప్రవర్తించవు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఓదార్చాల్సింది పోయి ఇంకా మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చారా? కానీ మీరు బాధ పెడితే మేమెందుకు బాధపడతాం? ఆయన ఏ తప్పు చేయలేదు, నిప్పుకి చెద పట్టడం అనేది ఎప్పుడూ జరగదు. అదెంత నిజమో, మనోగారు తప్పు చేసి అవినీతి చేసి సంపాదించారని మీరు అనుకోవడం కూడా అంతే తప్పు. ఇక్కడి నుంచి మీరు కానీ వెళ్ళకపోతే ఇంకా మా వాళ్ళని ఎక్కువ తక్కువ మాట్లాడితే మీరు ఈ పిన్నివని కూడా నేను చూడను, నేనే చెంప పగలగొడతాను అని కృష్ణ అనడంతో, ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇదంతా నీ వల్లే కదా జరిగింది అని రాసి అంటుంది. నా వల్ల జరిగిందో నీ వల్ల జరిగిందో నీకు బాగా తెలుసు, నువ్వు తప్పు చేసావు కాబట్టే నువ్వు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నావు అని కృష్ణ అంటుంది. ఇక తర్వాత రాశి దమయంతి ఇద్దరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇంతలోపు హరినారాయణ దమయంతికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోన్ నెంబర్ చూసి దమయంతి అమ్మో ఏంటి వీడిప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత వెంటనే తనకి గుర్తొస్తుంది, 24 గంటల్లో సంతకం కానీ చేసి పేపర్స్ పంపించకపోతే నీ డెడ్ బాడీని కనీసం నామరూపాలు లేకుండా చేస్తాను అని చెప్పిన విషయం గుర్తొస్తుంది. వీడు అన్నంత పని చేస్తాడు, ముందు వీళ్ళతో గొడవ సంగతి పక్కన పెడితే ముందు వాడి సంగతి చూడాలి, ఆ సంతకమేదో రాసి చేత చేయించేసి పంపించేయాలి, ఆ ఆస్తి వస్తుంది అప్పుడు మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పి రాశితో ఇలా అంటుంది, అమ్మ రాశి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడడం కంటే మనం బయటకు వెళ్ళి తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, పద పద ఇక్కడి నుంచి
అని తీసుకువెళ్ళిపోతుంది. ఇక రెండవ రోజు ఉదయాన్నే కృష్ణ ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కలుస్తుంది. వాళ్ళందరూ కృష్ణని చూసి, అమ్మా మనోగారు ఏ తప్పు చేయలేదమ్మా, కానీ ఇలా ఎందుకు జరిగిందో మాకు కూడా అర్థం కావడం లేదు. అసలు ఎప్పుడు ఆయన ఏది కట్టినా కూడా ఎప్పుడు మెటీరియల్ గురించి, వాటి క్వాలిటీ గురించే ముందు మాట్లాడతారు, ఆ దానికి ఎక్కువ ఖర్చు చేస్తారు, లాభాలు కూడా పెద్దగా ఆశించారు. అలా జనాల కోసం మంచి ఆశించే మనిషి ఇప్పుడు ఇలా ప్రాజెక్టు ఆదిలోనే కూలిపోయిందంటే మేము నమ్మలేకపోతున్నాము, ఆయన గురించి టీవీలో రకరకాలుగా మాట్లాడుతుంటే మేము కూడా నమ్మలేకపోతున్నాము అని అందరూ అంటారు. ఇంకా అప్పుడు అదే సమయానికి మనో నమ్మిన ఆ మేనేజర్, అలాగే మీడియాలో మనో కోసం తప్పుగా మాట్లాడిన ఆ వ్యక్తి గురించి ఆరాధిస్తుంది. ఓ అతనా మేడం, వాళ్ళ ఇల్లు దగ్గరలోనే ఉంది, వెళ్ళి కలవండి, అయినా మనో గారు ఎక్కువ మాతో కంటే ఆయనతోనే ఎక్కువ మాట్లాడతారు అని చెప్పడంతో ఇక కృష్ణ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగా హారిక అతను ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. ఇంకా తర్వాత డబ్బులు కూడా డ్రా చేసి తీసుకొచ్చి లెక్క పెడుతూ ఉంటాడు అతను. కృష్ణ వెనుక నుండి చిటికి వేస్తుంది, ఎవరా అని ముందుకు తిరుగుతాడు. అప్పుడు కృష్ణ ఇలా అంటుంది, నేను ఎవరనుకుంటున్నావా, నువ్వు నిన్న నిందలు వేశావే ఆయన భార్యని, మనోగారి భార్యని అని చెప్తే, ఓ మీరా మేడం, అంటే సార్ మిమ్మల్ని పంపించారా, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి మాట వినలేదు, ఆయన నాకు చీప్ మెటీరియల్ అంతా చీప్ మెటీరియల్ ఆయనే కొనమని చెప్పారు కాబట్టే నేను ఉన్నదే చెప్పాను అని అంటే కృష్ణ చెంప మీద ఒక్కటిస్తుంది. నన్నే కొడతావా, ఆడదాని వయ్యుండి నా మీద తిరగబడతావా, నిన్ను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఎంతలోపు కృష్ణ వాణ్ణి బాగా భయపెట్టి నిజం కక్కించడం కోసం ఇంకా మహేశ్వరీదేవి గన్నుని తను తెచ్చుకుంటుంది బ్యాగ్లో, ఆ గన్నుని హెడ్ మీద పెడుతుంది. ఇప్పుడు చెప్పు, ప్రాణాలు పోగొట్టుకుంటావా, నిజం చెబుతావా, ఆయన ఏ తప్పు చేయలేదు అని మీడియాలో చెప్తావా, లేదా లేదంటే నేను చంపేసి జైలుకు వెళ్ళడానికి కూడా ఒక్క క్షణం కూడా నేను ఆలోచించను అని చెప్పి అంటుంది. మేడం మేడం, ఏంటి మేడం, నన్ను నిజంగానే చంపుతారా అని అంటే, చెప్పాను కదా చంపే తీరుతాను, మా ఆయనకు ఏ తప్పు చేయలేదు, అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఎవరు చెప్పిన మాటలు విని ఏదో గడ్డి తిని నా భర్త మీద అభాండాలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, నా భర్త నాకు దైవంతో సమానం, అలాంటి భర్త గురించి తప్పుడు మాటలు మాట్లాడి ఆయన అంతలా క్షోభపడుతుంటే నేను చూస్తూ ఊరుకోను, నిన్ను చంపి జైలుకైనా వెళ్తాను, నిన్ను మాత్రం వదలను అని చెప్పి ఇంకా గన్ను గట్టిగా కుచ్చుతుంది. ఇంకా అప్పుడు మేడం మేడం, ముందు ఆ గన్ను తీయండి, నిజం చెప్పేస్తాను, పిల్లలు గలవాణ్ణి, నన్ను వదిలేండి అని అంటాడు. నువ్వు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా నేను వదలను అని అంటుంది. మేడం నిజంగా చెప్పేస్తాను, దయచేసి ఈ గన్ను తీయండి, మీరు ఎవరితో చెప్పమంటే వాళ్ళతోనే చెబుతాను అని అంటాడు. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది, ఎవరు నిన్ను అలా చెప్పమన్నారు అని అంటే, హారిక మేడం చెప్పమన్నారు అని అంటాడు. ఏంటి, హారిక చెప్పమని చెప్పిందా అని అంటుంది. అవును మేడం, హారిక మేడమే అలా చెప్పమన్నారు, రాత్రికి రాత్రే ఆ ప్రాజెక్ట్ అంతా కూల్ చేయమన్నారు, ఎవరికీ తెలియకుండా నాకు ఆవిడికి మధ్యలోనే జరిగింది డీలింగ్, ఇంకా ఆ మెటీరియల్ కూడా మనోగారు పంపించిన మెటీరియల్ కాదు, మేమే లోకల్లో కొన్న చీప్ మెటీరియల్, అక్కడంతా చూసి వాళ్ళకి తెలియాలని ఆ మెటీరియల్ అక్కడ ఉంచాము, ఇదంతా ఆ హారిక మేడం చేయమన్నారనే చేశాను, అంతేకాని ఆయన నాతో ఏమీ అలా చెప్పలేదు, డబ్బుకి ఆశపడి కక్కుర్తిపడి ఈ తప్పు చేశాను అని అంటాడు. ఇంకా అప్పుడు కృష్ణకి ఎక్కడ లేనంత కోపం వస్తుంది. ఇక వాడు మాట్లాడిన మాటలన్నీ తన ఫోన్లో రికార్డు చేస్తుంది. ఇక రికార్డు చేసిన తర్వాత పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కొట్టేసి బయట తాళం వేసి బయటకి వచ్చేస్తుంది. వెంటనే మనోకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. మనో అక్కడికి పోలీసులను తీసుకొని వస్తాడు. ఇక వచ్చిన తర్వాత ఆ రికార్డు వాళ్ళకి వినిపిస్తాడు.
ఆ రికార్డు విన్న తర్వాత పోలీసులు షాక్ అవుతారు. ఏంటి ఇదంతా వీడే చేశాడా? అసలైనా మనోగారి మీద బురద జల్లడానికి వీడికి మనసెలా ఒప్పింది? అయినా డబ్బుకి కక్కుర్తి పడి ఇలాంటి పాడు పనులా చేసేది? సొసైటీలో పేరుగా గౌరవంగా బ్రతుకుతున్న వ్యక్తుల మీద ఇలా బురద జల్లడానికి సిగ్గులేదు. అయినా నీకు మాటలతో చెప్తే లాభం లేదు, మా పోలీస్ దెబ్బ రుచి చూపించాలి అని చెప్పి తాళాలు పగలగొట్టి వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక వెంటనే మను హారికకి ఫోన్ చేస్తాడు. హారికకి ఫోన్ చేసి, హారిక నువ్వు నాకు ఓ గిఫ్ట్ ఇచ్చావు కదా, నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, అదేంటో ఇప్పుడే విను అని చెప్పి కృష్ణ రికార్డ్ చేసిన ఆ ఆడియో మొత్తం హారికకి వినిపిస్తాడు. హారిక గుండె జారిపోతుంది. అన్నంతా జరిగింది, ఏదైతే బయటపడకూడదు అనుకున్నానో అదే ఇప్పుడు బయటపడిపోయింది. అయినా వాడు చెప్పను అని నాకు ఈ మాట ఇచ్చాడు, అలాంటిది డబ్బు తీసుకొని మాట ఇచ్చి కూడా ఎలా చెప్పేశాడు అని కోపడుతూ ఉంటుంది. ఇక ఈ విషయం హర్షకి తెలిసిందంటే ఇక నా జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే, ఖచ్చితంగా వెళ్ళాలి, మనో దగ్గరికి వెళ్ళాలి అని పరిగెత్తుకుంటూ అరే నిమిషంలో మను కృష్ణల ముందు వాలిపోతుంది ఇక హారిక. ఇక కృష్ణ కాళ్ళు పట్టుకుంటుంది. కృష్ణ చెంప మీద కొడుతుంది హారికని. కృష్ణ దయచేసి నేను చెప్పేది విను, నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు, కానీ నేను ఈ పని చేసింది మీ మీద కక్షతో కాదు, నా జీవితాన్ని గట్టిగా చేసుకోవడం కోసం, నా జీవితం దృఢంగా మారడం కోసం. అలాగే నాకు హర్షకి జరిగిన పెళ్ళిని మీరు అంగీకరించట్లేదు కదా, మా బంధం దృఢంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పని నేను చేశాను అని అంటుంది. ఇంకా అప్పుడు మను అసహించుకుంటాడు. చి, నీలాంటి ఆడవాళ్ళని ఎంతవరకు నేను చూడలేదు, ఆడవాళ్ళని చూస్తే నాకు అమ్మతో సమానం అనిపిస్తుంది, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి అమ్మ అని పిలవడం నాకు అలవాటు, అలాంటిది నీలాంటి వాళ్ళ వల్ల ఆ గౌరవం పోతుంది అని చెప్పి అంటాడు. మనోగారు అంత మాట అనద్దు, నిజంగా నా గురించే నేను ఆలోచించాను, కానీ మీ గురించి నేను ఆలోచించకపోవడం నిజంగానే చాలా పెద్ద తప్పు, ఈ తప్పుని క్షమించండి అని అంటే కృష్ణ ఇలా అంటుంది, నువ్వు క్షమించే తప్పు చేసావా? ఒకసారి మా అక్క జీవితంలో చాలా పెద్ద తప్పు చేసావు, ఆ తప్పునే ఇంకా సరిదిద్దుకోలేకపోతున్నావు, ఇప్పుడు పైగా ఆయన జోలికే వచ్చావు, వచ్చింది కాకుండా నా తప్పుని క్షమించమంటున్నావు, అసలు నువ్వు మనిషివేనా, అసలు నువ్వు ఆడదానివేనా, ఇలాంటి పనులు చేసేవాళ్ళని ఏమంటారో తెలుసా? ఇంకా నిన్ను క్షమిస్తే ఇంకా మాలో మానవత్వమే లేనట్టు, వెంటనే నిన్ను కూడా పోలీసులకి అప్పగిస్తాం పద అని చెప్పి చేపట్టుకొని లాక్కుంటూ వస్తూ రాబోతూ ఉంటుంది. మను కూడా ఎన్ని చెప్పినా క్షమించను అన్న ఉద్దేశంతోనే ఉంటాడు. హారిక బ్రతిమాలతూ ఉంటుంది, దయచేసి ఈ ఒక్క తప్పుని క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు ఏం చెప్తే అది చేస్తాను, రాసి జీవితంలో నుంచి నేను వెళ్ళిపోవాలా, మీరు ఏం చెప్తే అది చేస్తానంటున్నాను కదా, ఇది మాత్రం హర్షతో చెప్పద్దు, దయచేసి నా మాట వినండి, మీ జీవితాల్లో ఇంకా నేను ఉండను, హర్షకి కూడా దూరంగా వెళ్ళిపోతాను, హర్షకి దూరంగా వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ హర్ష నన్ను అసహ్యించుకుంటే నేను తట్టుకోలేను, అది నాకు నరక యాతన, అది నాకు మరణంతో సమానం అని ఎన్నో విధాలుగా చెప్పి వాళ్ళకి నచ్చజెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది హారిక. అయినా వాళ్ళిద్దరూ లొంగరు. ఇంకా అలాగే తనని బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతూ ఉండగా ఇంతలోపు హారిక వాంతులు చేసుకొని సుహృతప్ప పడిపోతుంది. ఏంటిది, కావాలనే నటిస్తుందా, మరో నాటకానికి తెరతీసిందా అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు మనో మానవతా దృక్పథంతో ఆలోచించి తన చేతిని పట్టుకొని చూస్తాడు. ఇక వెంటనే కృష్ణ, తనని ఇప్పుడు మనం స్టేషన్కి తీసుకువెళ్ళడం కాదు, తనని ఇప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటాడు. మనుగారు ఏమంటున్నారు మీరు అని అంటే, అవును తను ప్రెగ్నెంట్ అని అంటాడు. ప్రెగ్నెంటా, మీకెలా తెలిసింది అని అంటే, ఈ మాత్రం అర్థం కాకపోవడానికి ఏముంది కృష్ణ ఇందులో, తను వామిటింగ్స్ చేసుకుంటుంది, పైగా హర్షకి తనకి పెళ్ళి కూడా అయ్యింది, ఇప్పుడేమో కళ్ళు తిరిగి పడిపోతుంది, పల్స్ రేటు కూడా చూస్తుంటే తను గర్భవతి అని క్లియర్గా తెలుస్తుంది, కాబట్టి ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మంచిది కాదు, హాస్పిటల్కే వెళ్ళాలి అని అనగానే కృష్ణ, ఏంటండి అంటే ఇప్పుడు ఈ విషయం హర్షతో చెప్పొద్దా అని అంటే,
చెప్పాలో వద్దో అన్నది తర్వాత ఆలోచిద్దాం, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి హారికని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అక్కడికి తీసుకువెళ్ళాక డాక్టర్ తనని చెక్ చేసి తనకి 3rd month అని చెప్పి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారు. అది విన్న కృష్ణ షాక్ అవుతుంది. అంటే ఇక మా అక్కకి అన్యాయం జరిగినట్టే కదా, ఎలాగో మా అక్కకి హర్ష విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు. పైగా ఇప్పుడు హారిక గర్భవతి కూడా అయ్యింది. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఏం ఆలోచించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ ఉండగా మనో కూడా ఆలోచనలో పడతాడు. ఎంత కాదనుకున్నా హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డ మా ఇంటి వారసుడు, మా ఇంటి రక్తం. అలాంటి బిడ్డని దూరం చేసుకోమని చెప్పేంత నీచులం మేము కాదు అని అనుకుంటూ ఉంటాడు మనో. ఇక కృష్ణతో ఇలా అంటాడు, కృష్ణ ఇప్పుడు హారిక మా మేనేజర్తో చేయి కలిపి నాకు అన్యాయం చేసిన విషయం నాకు నీకు మధ్యలోనే ఉండాలి, హర్షతో చెప్పద్దు అని అంటాడు. అదేంటి మనోగారు, చెప్పకుండా ఉంటే ఎలా, మీ నిజాయితీ ఎలా తెలుస్తుంది అని. అంటే నా నిజాయితీ అనేది ఎలాగో ఇప్పుడు ఆ మేనేజర్ చెప్పేశాడు కదా, ఇంకా హర్షకి మాత్రం ఈ నిజం తెలియకూడదు. ఇప్పుడు ఈ నిజం హర్షకి కానీ తెలిసింది అంటే మనం భార్యాభర్తల్ని విడదీసినట్టు కాదు, లోకం తెలియని ఆ పసిగొడ్డుని మనం బాధ పెట్టినట్టు అవుతుంది. హర్ష ఎలాంటి వాడో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఏదైనా వాడు క్షమిస్తాడు కానీ నమ్మక ద్రోహాన్ని, అలాగే నా మీద ఎవరైనా కుట్ర చేసినా అసలు వాడు క్షమించడు. అంతెందుకు, చిన్నప్పుడు హర్ష వాళ్ళ నాన్న అదే మా పెదనాన్నకి నాకు మధ్య ఏదో చిన్నదే జరిగింది, ఆ విషయం మీద అన్నయ్యతో నువ్వు ఇలా ఉంటావా అని చెప్పి కన్న తండ్రి మీదే అలిగి 10 రోజులు ఎక్కడికో వెళ్ళిపోయాడు హర్ష. అంత ప్రేమ నా మీద. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే హారికనే కాదు, హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా వదిలేస్తాడు, ఖచ్చితంగా వాళ్ళని దూరంగా పంపించేస్తాడు, జీవితంలో వాళ్ళ ముఖం చూడడు. ఆ పాపం మనకి వద్దు. ఆ బిడ్డ కోసమైనా హారిక చేసిన తప్పుని మనం మన్నించడమే మంచిది అని చెప్పి కృష్ణ దగ్గర మనో మాట తీసుకుంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, ఈ సంఘటనతోటైనా ఇక హారిక కళ్ళు తెరుచుకుంటుందా, మారుతుందా, మనో లైఫ్లోకి అలాగే తన జోలికి రాకుండా ఉంటుందా, ఏం జరగబోతోంది అన్నది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్